Hello viewers, welcome to Sukhna's Bubble Betty channel. Iroz nenu chilli chicken chestu pedtharandi hotel style lo. Kavalsina ingredients andi onions itla podavuga chesukovalandi. Oka onion ni 4 parts chesi itla okokati bai teesukovalandi. Garlic, ginger, pachimirchi, chakkirandi koddiga, salt and china salt andi. Mirchi andi idi. Endu mirchi cut chesi pettukunnamandi. గరం మసాలా పౌడరు, చికెన్ బోన్లెస్ చికెన్ అండి, అల్లం వెల్లుల్లి పేస్ట్, గరం మసాలా, ఆనియన్స్, గ్రీన్ చిల్లీ, గార్లిక్, సన్నగా చాప్ చేసుకున్న ఇది అల్లం అండి, ఇది సన్నగా తరుక్కున్న అల్లము, ఎగ్, పసుపు, మిర్చి పౌడరు, కలర్ అండి, కొద్దిగా షుగర్, కొద్దిగా సైడ్ ఇది టేస్టింగ్ సాల్ట్ అండి, కొద్దిగా టేస్ట్కి సాల్ట్ అండి. ఇప్పుడు ఇందులోకి ఎగ్ వేస్తామండి. ఎగ్ వేసుకున్నామండి. ఇప్పుడు చికెన్లోకి ఒక స్పూను అల్లం వెల్లుల్లి పేస్ట్ వేస్తున్నాము. ఇది వినిగర్ అండి, ఇది వైట్ వినిగర్, సోయా సాస్, చిల్లీ సాస్ అండి, మనం లాస్ట్లో యూజ్ చేస్తామండి. ఇప్పుడు ఇందులోకి ఎగ్ వేసాను, అల్లం వెల్లుల్లి పేస్ట్, కొద్దిగా ఫుడ్ కలర్ అండి. మిర్చి పౌడరు, పసుపు అండి, ఇది బైండింగ్ కోసం కార్న్ఫ్లవర్ అండి, ఒక 2 స్పూన్లు కార్న్ఫ్లవర్ వేస్తాను. సాల్ట్ ఒక స్పూన్ వేసుకుంటామండి. మనకి ఆయిల్ వేడైందండి, స్టవ్ పైన ఆయిల్ పెట్టుకున్నాము, అది వేడైంది. అందులోకి చికెన్ వేసుకుంటున్నామండి. దానికి కావాల్సిన మసాలాకి ఇప్పుడు ఈ గిన్నెలోనే కలుపుకుంటామండి. ఇందులో ఒక స్పూన్ కార్న్ఫ్లవర్ వేస్తున్నాము, సోయా సాస్ ఒక స్పూన్ వేస్తానండి. వైట్ వినిగర్ ఒక స్పూన్ వేస్తాను. చిల్లీ సాస్ అండి ఇది, అది కొద్దిగానే వేస్తానండి, నాకు చిల్లీస్ దండిగా పెట్టున్నాను నేను, కొద్దిగా వేసినాను. ఒక హాఫ్ స్పూన్ వేసుకుంటాము. ఇందులోకి ఒక హాఫ్ గ్లాస్ వాటర్ వేసుకుంటామండి. ఇది కలర్ కొంచెం ఇంకొంచెం బాగుండాలంటే కొద్దిగా కలర్ యాడ్ చేసుకుంటామండి. ఇందులో కొద్దిగా సాల్ట్, ఇంత
ఈ ఆయిల్ వేరే దాంట్లో షిఫ్ట్ చేస్తారు. కొద్దిగా ఆయిల్ పెట్టుకుంటాం మనం ఈ పెనంలోనే. ఒక స్పూన్ అంత ఆయిల్ ఉండాలండి. అందులో మనం అల్లం వచ్చేసి సన్నగా చాప్ చేసుకుంటాము. రెడ్ చిల్లీస్ కానీ వేస్తామండి, గార్లిక్, పచ్చిమిరపకాయలు, ఆనియన్స్ అండి. కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్ అండి, మా ఫ్లేవర్ ఇష్టం బాగుంటుంది కాబట్టి కొద్దిగా వేస్తానండి. ఇప్పుడు మనం కలిపి ఉంచుకునేది వేసేస్తాను. మరి గట్టిగా ఉందండి, కొద్దిగా వాటర్ వేసుకుంటాము. ఇప్పుడు ఇది షుగర్, అజినమోటో అండి, గరం మసాలా పౌడరు, ఇప్పుడు ఈ సాస్ లో కొంచెం సాల్ట్ చూసుకుంటామండి. కొద్దిగా సాల్ట్ వేస్తాము. ఇప్పుడు చేసుకున్న చికెన్ ఇందులో యాడ్ చేస్తామండి. చిల్లీ చికెన్ రెడీ అయిందండి, చాలా ఘాటుగా చిల్లీ చికెన్ రెడీ. స్టవ్ బంద్ చేసుకుంటాము, సర్వ్ చేసుకుంటాము. సాసీ చిల్లీ చికెన్ రెడీ అయిందండి. కొద్దిగా మనం స్ప్రింగ్ ఆనియన్స్ తో కొంచెం గార్నిషింగ్ చేసుకుంటామండి. రెడీ అయిందండి మన చిల్లీ చికెన్, చాలా బాగుంటుందండి. మీరు ట్రై చేయండి, షేర్ చేయండి మీ ఫ్రెండ్స్ కి. సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే, బాయ్.